हाय फ्रेंड्स दिस इज उपेंद्र कुमार सो ई रोज़ु मनम चेप्पुकोबोये टॉपिक आर्थोग्राफिक प्रोजेक्शन लो मनम एदैना ऑब्जेक्ट योक्क व्यूस एला गीस्तामु सो मनम प्रीवियस गा नेर्चुकुन्नाम आर्थोग्राफिक प्रोजेक्शन्स अंटे एंटी अंदुलो फस्ट एंगल प्रोजेक्शन मेथड अंटे एंटी थर्ड एंगल प्रोजेक्शन मेथड अंटे एंटी अनेदी क्लियर गा तेलुसुकुन्नाम ई रोज़ु ओक ऑब्जेक्ट इस्ते सो दानिनि मनम फस्ट एंगल प्रोजेक्शन मेथड लो एला ड्रा चेसुकुंटामु अंड थर्ड एंगल प्रोजेक्शन मेथड लो एलागा ड्रा चेसुकुंटाम अनेदी चूद्दाम सो दानिनि मनम इक्कड हौ टू ड्रा व्यूस आफ् एन ऑब्जेक्ट इन दि आर्थोग्राफिक प्रोजेक्शन्स अन्नमाट ओके नेक्स्ट सो इप्पुडु मनम एंटि अंटे आर्थोग्राफिक प्रोजेक्शन्स फस्ट एंगल प्रोजेक्शन मेथड लो मनम ओक ऑब्जेक्ट योक्क व्यूस మనం తీసుకున్నాం సో మనం ఇది చూసుకున్నట్లయితే 3D ఆబ్జెక్ట్ దాన్ని మనం 2D ఆబ్జెక్ట్ కింద దాని వ్యూస్ తీసుకుంటాం ఓకే ఇప్పుడు ఎలా మనం ఒక ఆబ్జెక్ట్ ని చూసి దాని ఫ్రంట్ వ్యూ ఏది సైడ్ వ్యూ ఏది అండ్ టాప్ వ్యూ ఏది అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఎలా డ్రా చేయాలి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చారు కదా సో ఇప్పుడు మనకి ఒక డ్రాయింగ్ లో క్లియర్ గా ఒక పిన్ పాయింట్ ఉంటుంది అదే మనకి ఫ్రంట్ వ్యూ ओके इप्पुडु सपोज मनकि इक्कड 3 इच्चारु इंदुलो मनकि ग्रीन दी फ्रंट व्यू टाप नुंचि चूस्तुन्नाम काबट्टी टाप व्यू अंड इदी साइड व्यू ओके इप्पुडु मनं फस्ट एंगल प्रोजेक्शन मेथड इंदुलो यूज चेस्ताम फस्ट एंगल प्रोजेक्शन मेथड अंटे फ्रंट व्यू टाप लो ड्रा चेसुकुंटामु दानि किंदन फ्रंट व्यू टाप लो ड्रा चेसुकोनि दानि किंदन टाप व्यू अंड फ्रंट व्यू की राइट साइड लेफ्ट साइड व्यू वस्तुंदी लेफ्ट साइड राइट साइड व्यू वस्तुंदी ओके इप्पुडु मनम एंटी अंटे फ्रंट व्यू एक्कड मनम ड्रा चेसुकोवाली फस्ट एंगल प्रोजेक्शन लो टाप लो ड्रा चेसुकोवाली ओके इप्पुडु मनकि इक्कड फ्रंट व्यू मनकि एला एदी ई पोर्शन एंदुकु अंटे మనం ఇక్కడ ఫ్రంట్ లో ఎలా చూసినప్పుడు ఈ ఏరియా కనిపిస్తదు ఈ ఏరియా కనిపించదు ఈ ఏరియా కనిపించదు ఈ ఏరియా కనిపించదు ఓన్లీ మనకు కనిపించేది ఈ ఏరియా మాత్రమే కనిపిస్తుంది సో ఈ పార్ట్ ని మనం ఎలా తీసుకెళ్ళి ఫ్రంట్ వ్యూ కింద డ్రా చేస్తాం సో డైమెన్షన్స్ మీకు ఎగ్జాక్ట్ గా మీరు అదే ఫాలో అయితే వచ్చేస్తుంది ఓకే ఇది ఫ్రంట్ వ్యూ నెక్స్ట్ మనం ఫ్రంట్ వ్యూ కిందన ఏం డ్రా చేసుకుంటాము టాప్ వ్యూ సో టాప్ నుంచి మనం చూసినప్పుడు ఈ వ్యూ కనిపించదు ఈ ప్లేస్ అండ్ ఈ ఏదైతే వెర్టికల్ గా ఉందో ఈ ప్లేస్ కనిపించదు ఏదైతే వెర్టికల్ గా ఉందో ఈ ప్లేస్ కూడా కనిపించదు మనకు కనిపించేది ఏంటి టాప్ లో చూస్తే ఈ సర్ఫేస్ కనిపిస్తుంది అండ్ ఈ సర్ఫేస్ కనిపిస్తుంది సో ఈ రెండిటిలో మనం ఏం చేస్తామంటే డైమెన్షన్ తీసుకొని సేమ్ చూసారు కదా ఇలా ఇది టాప్ ప్లేస్ అండ్ ఇది ఈ ప్లేస్ రెండు వచ్చాయి ఓకే అంటే ఈ స్టెప్ ఉన్నది ఈ స్టెప్ కి సర్కిల్ ఇది టాప్ వ్యూ నెక్స్ట్ సైడ్ వ్యూ సో సైడ్ వ్యూ నుంచి మనం ఇలా చూసినప్పుడు మనకి కనిపించేది ఇది కనిపిస్తుంది అండ్ ఇది కనిపిస్తుంది టాప్ లో ఉన్నవి ఇవి కనిపించవు అండ్ ఫ్రంట్ లో ఉన్నవి ఇది కూడా కనిపించదు దీనికి కనిపించే మనం సైడ్ ని చూస్తే ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ సో మనం ఏంటంటే ఈ ప్లేస్ ని ఎలా తీసుకెళ్ళి ఇక్కడ డ్రా చేసాము అండ్ ఈ ప్లేస్ ని ఎలా తీసుకెళ్ళి ఇక్కడ డ్రా చేసాము सो इधी मन की फस्ट एंगल प्रोजेक्शन मेथड फ्रंट व्यू टॉप लो एंड टॉप व्यू डाउन लो ओके नेक्स्ट इंकोक डायग्राम फस्ट एंगल प्रोजेक्शन लो चूद्दाम नेक्स्ट सो मल्ली इंकोक डायग्राम चूसुकुन्नाम फस्ट एंगल प्रोजेक्शन मेथड लोने इक्कड़ కొంచెం కాంప్లికేటెడ్ ఆబ్జెక్ట్ ఇచ్చారు సో ఈ ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ మనం చూసారు కదా యారో ఉంది సో యారో ఏదైతే ఉందో మనకి అటువైపు ఫ్రంట్ వ్యూ అటువైపు మనం చూడాలి అని అర్థం అన్నమాట ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రంట్ వ్యూ ఎలా ఇచ్చారు సో ఫ్రంట్ వ్యూ ఇచ్చినప్పుడు మనకి ఈ ప్లేస్ మనకు కనిపిస్తుంది అండ్ ఈ ప్లేస్ కనిపిస్తుంది రిమైనింగ్ ఏవేవి కనిపించవు ఈ ఏరియా కనిపించదు అండ్ ఇది కనిపించదు అండ్ ఈ సైడ్ కనిపించదు అటు సైడ్ కనిపించదు ఓన్లీ మనకి ఇది అండ్ ఈ ప్లేస్ కనిపిస్తుంది అండ్ ఈ హోల్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ హోల్ కూడా కనిపిస్తుంది సో దీన్నే మనం ఇలా డ్రా చేసుకొని ఇక్కడికి తీసుకెళ్తే ఈ పార్ట్ బాటమ్ పార్ట్ ఇలా డ్రా చేసుకున్నాము అండ్ ఏవైతే సైడ్ ఉన్నాయో ఈ పార్ట్ మళ్ళీ ఇది మనకు కనిపించదు ఎందుకంటే మనం ఎలా చూస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం డ్రా చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ వెర్టికల్ కూడా ఇక్కడ డ్రా చేసుకున్నాము. ఈ స్క్వేర్ ఏదైతే ఉందో స్క్వేర్ని డ్రా చేసుకున్నాం, ఎందుకంటే మనం ఫ్రంట్ ని చూసినప్పుడు మనకు క్లియర్ కట్ కనిపిస్తుంది. అండ్ టాప్ లో ఇది మనకు కనిపించదు, ఇది టాప్ నుంచి చూస్తేనే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ప్లేస్ కూడా మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఇది ఫ్రంట్ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ టాప్ వ్యూ. సో టాప్ వ్యూ చూసినప్పుడు ఇలా పైన చూసినప్పుడు మనకి ఏంటి అంటే మనకి ఈ ప్లేస్ కనిపించదు, ఈ ప్లేస్ కనిపిస్తుంది, ఈ ప్లేస్ కనిపిస్తుంది, ఇది కనిపించదు, అండ్ ఈ సైడ్ కూడా మనకి కనిపించవు. మళ్ళీ ఏం కనిపిస్తుంది, ఇది ఇంక్లైన్డ్ గా ఉంది. సో ఇంక్లైన్డ్ గా ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూ నుంచి చూసినా కనిపిస్తుంది, టాప్ వ్యూ నుంచి చూసినా కూడా కనిపిస్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డ్రా చేసుకున్నాము. అండ్ మనం ఏం చేస్తున్నామంటే ఈ సైడ్లు ఏవైతే ఉన్నాయో ఈ సైడ్లో డ్రా చేస్తున్నాము. అండ్ మనం ఏంటి అంటే ఈ చివరి ఏదైతే ఉందో ఈ చివరిని ఇక్కడ డ్రా చేస్తాం. సో ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే ఇక్కడ ఈ లెంగ్త్ ఉందో టాప్ వ్యూలో కూడా ఆ లెంగ్త్ దీనికి సమానంగా ఉండదు. అదేవిధంగా సైడ్ వ్యూ ఏదైతే ఉందో ఈ విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ సైడ్ వ్యూకి సమానంగా ఉండాలి. కొన్ని అయితే మనకి 45 డిగ్రీస్ తీసుకొని దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకొని మనం ఇలా కూడా కలుపుకోవచ్చు. అది బేసిక్లోని మనం ఇలాగ గుర్తుపెట్టుకుంటే చాలు ఏది ఎలా డ్రా చేసుకోవాలనేది. సో ఇక్కడ మనకి ఏంటి టాప్ వ్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం డ్రా చేయవలసింది సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూ అంటే మనం ఇలా చూస్తున్నాం. ఇలా చూసినప్పుడు మనకి ఈ పార్ట్ ఒకటే కనిపిస్తుంది, మిగతా ఏ పార్ట్లో మనకి కనిపించదు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలాగా ఒక ఎల్ షేప్లో, మనకి ఎల్ షేప్ కదా కనిపిస్తుంది క్లియర్గానే, ఈ ఎల్ షేప్లో మనకి అంటే మనకి ఇక్కడ డాటర్ లైన్ వచ్చింది, ఎందుకంటే లోపల ఉంది కాబట్టి డాటర్ లైన్ మనకి బయటకు కనిపించలేదు కాబట్టి. సో ఇక్కడ ఇలా వచ్చి ఇంక్లైన్డ్గా వచ్చి మనకి క్లియర్గా వచ్చిందన్నమాట. సో ఎక్కడైనా మనకి ఇన్సైడ్ హోల్స్ ఏమైనా ఉంటే అంటే ఇలా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, సో ఇలాంటి ఏమైనా హోల్స్ ఉంటే స్క్వేర్ హోల్స్ మనం డాటర్ లైన్స్ అనేవి మనం డ్రా చేసుకుందాం. సో బ్రీఫ్గా ఇంకా ముందు ముందు వెళ్ళకపోతే మనం చూసుకోవచ్చు, కాకపోతే ఒక ఆబ్జెక్ట్ని మనం ఎలా చూసి డ్రా చేయాలనేది మనం తెలుసుకుంటాం. ఇది ఫస్ట్ యాంగిల్ మెథడ్ ప్రొజెక్షన్లో. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటి అంటే అదే ఆబ్జెక్ట్ని వేరే ఆబ్జెక్ట్ని మనం థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఎలా గీస్తాము. సో మనం ఏంటి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏమనుకున్నాం, టాప్ వ్యూ టాప్లోని ఫ్రంట్ వ్యూ దాని బాటంలో గీసుకుంటాము అని చెప్పాము థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ఆబ్జెక్ట్ మనం తీసుకొని ఇది 3D ఆబ్జెక్ట్ అండ్ ఇది 2D ప్రొజెక్షన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫ్రంట్ వ్యూ. సో మనకి డైరెక్ట్గా రాసుకున్నాం, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, అండ్ ఇది రైట్ సైడ్. సో ఇప్పుడు ఏంటి మనకి ఫస్ట్ మనం ఏ డ్రా చేసుకోవాలి, టాప్ వ్యూ. సో టాప్ వ్యూ మనం టాప్లో చూసుకున్నట్లయితే ఇది మనకి కనిపిస్తుంది అండ్ ఇది మనకి కనిపిస్తుంది, ఇది కనిపించదు, ఇది కనిపించదు. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పార్ట్ ఇలా డ్రా చేసుకున్నాము ఇక్కడ, అండ్ ఏదైతే ఈ యూ షేప్ ఉందో యూ షేప్ ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఇది టాప్ వ్యూ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ అంటే ఇలా కదవాలని చూసేది. సో మనకు కనిపించేది ఓన్లీ ఈ పార్ట్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఈ వెర్టికల్ ఈ యూ షేప్లో ఈ యూ పార్ట్ ఉంది కదా అక్కడ కనిపిస్తుంది, మళ్ళీ ఇది కనిపిస్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎల్ ఈ షేప్ తీసుకున్నాము, అండ్ యూ షేప్లో మిడిల్ ఇక్కడ మనం డ్రా చేసుకున్నాము, అండ్ ఈ చివరి ఏదైతే పార్ట్ ఉందో ఇక్కడ డ్రా చేసుకున్నాము. ఓకే, ఇక్కడికి ఫ్రంట్ వ్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ మనం డ్రా చేయాలి. సో రైట్ సైడ్ వ్యూ అంటే ఇది. సో రైట్ సైడ్ వ్యూలో మనకి ఏమేమి కనిపిస్తుంది, ఇది మనకి కనిపిస్తుంది అండ్ ఇది కనిపిస్తుంది. అండ్ ఏంటి అంటే మధ్యలో మనకి ఇక్కడ పార్టీషన్ వచ్చింది కదా యూ షేప్ వల్ల. సో ఇక్కడ మనం డాటర్ లైన్ పెట్టుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఈ బాటర్ పోర్షన్ ఇలాగ మనం డ్రా చేసుకున్నాము, అండ్ ఈ పోర్షన్ ఇక్కడ మనకి ఇలా డ్రా చేసుకున్నాము. సో మధ్యలో యూ షేప్ ఉంది కాబట్టి ఇక్కడ మనం డాటర్ లైన్ అనేది పెట్టుకున్నాం. ఇది మనకి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనం డ్రా చేసుకున్నాం. ఇంకొక ఆబ్జెక్ట్ మళ్ళీ చూసుకున్నాం. నెక్స్ట్ సో ఇంకొక ఆబ్జెక్ట్ మనం థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఎలా డ్రా చేసుకోవాలి. సో థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్కి డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో అయితే ఫ్రంట్ వ్యూ టాప్లో వస్తుంది, టాప్ వ్యూ బాటంలో వస్తుంది, అండ్ రైట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో వస్తుంది. అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో అయితే టాప్ వ్యూ టాప్లో వస్తుంది, ఫ్రంట్ వ్యూ కింద బాటంలో వస్తుంది, అండ్ రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇంకొక ఆబ్జెక్ట్ మనం తీసుకున్నాం. సో దీన్ని మనం ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ సైడ్ వ్యూ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో మనం డ్రా చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఇలా మనం చూసుకున్నట్లయితే ఇది ఫ్రంట్ వ్యూ, జస్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఇమాజిన్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ వ్యూ అండ్ ఇది టాప్ వ్యూ అండ్ ఇది సైడ్ వ్యూ. ఓకే, మనకి ఫస్ట్ టాప్ వ్యూ కదా మనం డ్రా చేసుకోవాలి. సో టాప్ వ్యూ, టాప్ వ్యూ అంటే ఇది. సో టాప్ వ్యూలో మనకి ఏమేమి కనిపిస్తాయి, ఇది అండ్ ఇది అండ్ ఈ ప్లేస్, ఈ మూడే కనిపిస్తాయి, 1 2 3. సో మనం ఏం చేసాము, ఏదైతే డైమెన్షన్ ఉందో మళ్ళీ మనం డైమెన్షన్ ప్రకారమే వెళ్ళాలి. సో ఆ డైమెన్షన్ తీసుకొని 1 and 2 and 3 టాప్ నుంచి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ ఏది ఉంది, ఫ్రంట్ వ్యూ మనం చూసుకున్నట్లయితే ఈ పోర్షన్ ఒకటే మనకు కనిపిస్తుంది. సో ఈ పోర్షన్ మనకు ఒకటే కనిపిస్తుంది కాబట్టి సో ఇలా మనం డ్రా చేసుకుంటాం ఎల్ షేప్. ఇది ఫ్రంట్ వ్యూ. సో మనం రైట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్లోనే డ్రా చేయాలి. సో రైట్ సైడ్ వ్యూ అంటే ఇది. సో ఈ రైట్ సైడ్ వ్యూలో మనకి ఏమేమి కనిపిస్తుంది, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఈ మూడే కనిపిస్తాయి. ఈ టాప్ లో ఉన్నది కనిపించదు, ఈ సైడ్ లో ఉన్నది కనిపించదు, ఎందుకంటే మనం ఈ సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి. సో ఇది రైట్ సైడ్ వ్యూ, ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ బాక్స్ అండ్ థర్డ్ బాక్స్. ఇది బేసిక్ గా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో మనం వ్యూస్ ఎలాగా డ్రా చేయాలి, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ లో కానీ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో కానీ. ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మీరు క్లియర్ కట్గా చూస్తే మనకి అది క్లారిటీగా వస్తుంది డయాగ్రామ్. లేదు కన్ఫ్యూజ్ అయితే, మరి మనకి కన్ఫ్యూజ్ అయితే అది వేరేలాగా డైమెన్షన్ తప్పు వస్తుంది అనమాట. కానీ క్లియర్ కట్గా ఏంటంటే మీరు ఈజీగా డ్రా చేయొచ్చు ప్రతిదీ కూడా. నేను చెప్పిన మెథడ్ని ఫాలో అయ్యి అండ్ 2-3 డ్రాయింగ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్ కట్గా వస్తుంది. సో ఇది బేసిక్గా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ వ్యూస్ ఎలా గీయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి. 250 వీడియోస్ ఉన్నాయి. సో ఆ ఛానల్ మొత్తాన్ని కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.